దక్షిణ కోస్తా రాయలసీమల్లో నేడు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ నైరుతి వైపుగా పయనించి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి ఇవాళ ఉదయానికి కొమెరియన్ తీరం దిశగా వస్తుందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో చెదురుముదురుగా వర్షాలు కురిశాయి ఇవాళ కూడా దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మరోవైపు ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు చింతపల్లి అరకులోయ ఏజెన్సీ ప్రాంతాలను చలి భయపెడుతోంది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి పాడేరు సమీపంలోని జీ మాడుగులలో నిన్న ఐదు పాయింట్ ఒక డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇటు తెలంగాణలోనూ చలి వణికిస్తోంది మెదక్ ఆదిలాబాద్ హైదరాబాద్ శివారులో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి హైదరాబాద్ మేఘాలు కమ్ముకొని చలిగాలు వీస్తుండటంతో జనం వణికిపోతున్నారు అటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి ఉత్తర భారతదేశం చలికి వణికిపోతోంది ఢిల్లీ పంజాబ్ హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది కాశ్మీర్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఢిల్లీలో సగటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఐదు పాయింట్ మూడు పదహారు పాయింట్ రెండు డిగ్రీలు ఉండగా నిన్న కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీలు నమోదైంది పలు ప్రాంతాలు ఇవాళ కూడా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది కాశ్మీర్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది అక్కడి ప్రజలు చలికి గడ్డగట్టు దాల్ సరస్సు శివార్లోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డగట్టు పోతుంది ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది శ్రీనగర్ ఉష్ణోగ్రత మైనస్ ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలుగా నమోదైంది ఉత్తర భారతదేశంలోని మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని దట్టమైన మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది